ఆలయాలపై దాడిని ఖండిస్తున్నా. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి జ్యోతినాయుడు. రాష్ట్రంలో గత 19 నెలలుగా ఎన్నడూ లేని విధంగా 140 హిందూ ఆలయాలపై దాడులు జరిగినా ఇంతవరకు దోషులను శిక్షించకపోవడం ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తుందని, అలాగే రాష్ట్రంలో తరచూ జరుగుతున్న విగ్రహాల ధ్వంసం పైన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా హిందూ ఆలయాలలో ఉన్న విగ్రహాలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని, అలాగే ప్రతి హిందూ ఆలయాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. హిందూ దేవాలయాలపై జరిగే దాడులను అరికట్టండి, దోషులను వెంటనే శిక్షించండి. గత 19 నెలలుగా ప్రభుత్వం ఏర్పడి సుమారు 140 ఆలయాల్లో దాడులు జరుగుతున్నా, వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ నిమ్మక నిరుద్యోగం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని చెబుతున్నా ఈ ఆలయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించకుండా ఈ విధంగా దాడులు జరుగుతున్నా వారిని అరెస్ట్ చూపించకుండా, అరెస్ట్ చేయకుండా దోషుల్ని ఎందుకు వదిలేస్తున్నారో, ఏ విధంగా జరుగుతుందో అని చెప్పి భక్తులను కూడా మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఏర్పడింది. హిందూ దేవాలయాలు సుమారు 140 ఆలయాలపై జరిగిన దాడులను ఇంతవరకు ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారినందరూ కూడా ఎవరైతే ఈ విధంగా దాడులు చేశారో వారిని వెంటనే అరెస్ట్ చేయకుండా వారిని తప్పించుకుంటా ఎందుకు చేస్తుందో ఈ ప్రభుత్వాన్ని ధీటుగా ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్తున్న తీరులో ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే హిందూ దేవాలయాలపై జరిగిపోయింది. గతంలో అంతర్వేది రథం నుండి ఈరోజు రామతీర్థ రామాలయం వరకు జరిగేటువంటి పూర్తి వరుస దాడులకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా, వారిని అరెస్ట్ చూపించకుండా దోషులను పట్టకుండా ఉండటం చాలా బాధాకరమైన విషయం. అసలు ప్రభుత్వం ఉండి ఇలాంటి చర్యలు జరుగుతుందని చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం హిందువులకు ఉంది. హిందువుల్లో మనోభావాలు దెబ్బతీసేదానికి ఈ యొక్క దుష్టశక్తులను వెంటనే అరికట్టాలని నేను ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. హిందువుల మనోభావం దెబ్బకు తీయకుండా ఉండాలనేటువంటి సదుద్దేశంతోనే ఈరోజు ఈ యొక్క ప్రశ్నకి ఇలా చెప్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు మన భారతదేశం ఆధ్యాత్మిక దేశంగా రాముడు అంటే భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఆయన ఒక భక్తిభావంతో భగవంతునిగా పోల్చేటువంటి మహానుభావుడు, భగత్ స్వరూపులైనటువంటి రామాలయంపై దాడి చేసి ఆయన్ని తలతీయటం అనేది, ఆ విగ్రహాన్ని తలతీయటం అనేది ఎంతవరకు సమంజసమో. మన రాష్ట్రం ఆధ్యాత్మికలో ఉంది, అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆధ్యాత్మిక చింతల్లో ఉండేటువంటి రాష్ట్రం మందే. తిరుపతి కానీ, కాళహస్తి కానీ, కాణిపాకం కానీ, శ్రీశైలం కానీ, మరి అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాలు, దాడులు, విగ్రహాలపై దాడులు, ఆలయాలపై దాడులు జరిగిన చాలా శోచనీయమైన సందర్భం ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఆలయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అధికారుల్ని ప్రత్యేకంగా నియమించి దేవాదాయ శాఖ ఉంది కదా, అన్ని విధాల వారు ఏం చేస్తున్నారో ఏమో తెలియదు కానీ దేవాదాయ శాఖ కూడా ఇందులో పూర్తిగా అవగాహనతో ఇలాంటి కార్యక్రమం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, దేవాదాయ శాఖ పైన ఉందని చెప్పేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాము. కానీ మతం అన్ని మతాలు ఒకటే కాబట్టి దయచేసి హిందూ దేవాలయం కాకుండా చర్చిలు అయితేనేమి, మసీదులు అయితేనేమి, అన్ని దేవాలయంలో కూడా ప్రభుత్వమే స్వచ్ఛంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడ నిఘా ఏర్పాటు చేసి ఇటువంటివి కరెక్ట్ జరగకుండా, ఇక మీద జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇక జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఈరోజు నుంచి ఉందని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాం. నమస్తే.